హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి లాక్స్ అండ్ తెలుగు. ఈరోజు నేను 10 కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తున్నానండి. సో చాలా రోజులు మన విధంగా టీ స్టిన్నర్స్ని వాడితే నల్లగా పట్టేస్తుంది కదా టీ పొడి అంతా. సో దాన్ని మామూలు స్క్రబ్బర్తో తోమినా సరే పోదు, దాన్ని ఎలాగ క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను. సో బర్నర్ ఆన్ చేసి కొంచెం కాల్చుకోవాలండి మనం. సో చూడండి, పోస్తుంది కదా నలుపుది ఉన్న లోపల టీ పొడి అంతా బాగా కాలిపోయి నీట్గా వచ్చేస్తుంది. సో చూడండి, పొగ కనపడుతుంది కదా, నలుపుది అంతా కాలిపోయి ఈ విధంగా పొగ వస్తుంది మీకు. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ విధంగా క్లీన్ చేసుకోండి. సో అప్పుడు అంతా మెస్సీగా ఉండదు మీకు. టీ స్టిన్నర్స్ అనేవి ఎప్పుడు నీట్గానే ఉంటాయి. సో ఇలాగ రెండు పక్కలు కాల్చుకోండి. సో తర్వాత మనం నార్మల్ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలండి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా వాడుకునే టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుందాము. సో ఈ విధంగా క్లీన్ అయిపోయాయండి. సో నా దగ్గర ఈ మెటల్ బ్రష్ ఉంది. సో ఈ మెటల్ బ్రష్ నేను గ్రాస్ బర్నర్స్ క్లీన్ చేసుకోవడానికని తీసుకున్నాను. అది లేని వాళ్ళు మామూలు టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో టూత్ బ్రష్ని ఈ విధంగా మనం రబ్ చేస్తే ఆ లోపల కాలిపోయిన నల్లటి పౌడర్ అంతా కింద పడిపోద్ది. సో ఈ విధంగా రెండు పక్కల క్లీన్ చేసుకోండి. సో నాది మరీ అంత మెస్సీగా లేదు, నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. సో తర్వాత మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో వాష్ చేసుకోండి. సో చూడండి, కొత్త వాట్లాగా ఎలా మెరిసిపోతున్నాయో. సో ఈ విధంగా టీ స్టిన్నర్స్ అనేవి క్లీన్ చేసుకోండి. సో ఎప్పుడు కొత్త దానిలానే కనిపిస్తాయి. సో నా సెకండ్ టిప్ వచ్చేసి, మనం పులిహార చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు కారంగా తగులుతుంటాయి కదా, అలా తగలకుండా ఉండాలంటే ముందే మనం సెలెక్ట్ చేసుకుంటే పచ్చిమిరపకాయలు కారం లేనివి అప్పుడు మనం పులిహారలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు ఇలా విధంగా ప్రెష్ చేస్తే కండు ఉండి గింజలు తగులుతుంటే అవి కొంచెం కారంగా ఉన్నాయని అర్థం. అలా కాకుండా చిన్న చిన్నవి సెలెక్ట్ చేసుకుని మీరు ప్రెష్ చేయండి. సో గింజలు అనేవి తగలకపోతే అవి కారం లేనటువంటివి. సో అవి మనం పులిహారలో యూజ్ చేసుకోవచ్చు. సో చాలామంది పులిహారలో పచ్చిమిరపకాయలు తినరు ఎందుకంటే కారంగా ఉంటాయని. అలా కాకుండా ఈ విధంగా ముందే సెలెక్ట్ చేసుకుని కారం లేనటువంటివి వేసుకున్నామంటే సో మనం హ్యాపీగా తినేయచ్చు. సో చూడండి, ఈ విధంగా ప్రెష్ చేయండి. మీకు లోపల గింజలు ఉన్నాయా లేవా తెలుస్తుంది, తగులుతుంటుంది చేతికి. మ్యాక్సిమం చిన్న చిన్నవి సెలెక్ట్ చేసుకోండి, పెద్ద పెద్దవి ఇలా కండ పట్టేసినవి కనిపిస్తుంటాయి, వీటిలో మటుకు కారంగా ఉంటుంది. సో ఈ టిప్ వచ్చేసి నాకు మా అమ్మ చెప్పింది. సో మీలో ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో నా థర్డ్ టిప్ వచ్చేసి, మనము ఈ నెయ్యి డబ్బాలు పెట్టేశామంటే డైరెక్ట్గా కిచెన్ ప్లాట్ఫామ్ చుట్టూ గ్రీజీగా ఆయిలీగా అయిపోతుంది కదా, అలా కాకుండా ఇలా స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టీల్ స్టాండ్స్ మీద పెట్టండి. అప్పుడు ఆ ప్లాట్ఫామ్ చుట్టూ అంత గ్రీజ్ అండ్ మెస్ ఫ్రీగా ఉంటుంది. సో నేను కొబ్బరి నూనె డబ్బాలు కానీ నెయ్యి డబ్బాలు కానీ ఈ విధంగా పెడతాను. సో నా ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం పులిహార చేసేటప్పుడు చాలామంది అన్నంలోనే కొంచెం పసుపును నిమ్మకాయ ఉప్పు వేసి కలిపేస్తారు కదా, అలా కాకుండా తాలింపులోనే కొంచెం సాల్ట్ వేసి వేగనిచ్చిన తర్వాత అలా కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు. అలాగే పచ్చిమిరపకాయలు అనేవి బాగా వేగిపోయి ఈ సాల్ట్లో చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట, తినేటప్పుడు సాల్టీగా చాలా బాగుంటుంది. సో అలా ట్రై చేసే వాళ్ళు ఎవరు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా సో ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు కారం లేనివి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇందాక చెప్పాను కదా టిప్లో. సో అలా సెలెక్ట్ చేసుకొని సాల్ట్ ఇందులో వేసుకుని తర్వాత నిమ్మకాయ రసం పిండుకోండి, చాలా బాగుంటుంది.
సో నా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఈ కట్లరీ స్టాండ్స్ దొరుకుతాయి కదా, కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కదా బయట. సో అలా కాకుండా చాలా రోజులకి మన ఫంక్షన్స్కి వెళ్తే గ్లాసులు అనేవి వస్తాయి కదా, ఆ గ్లాసెస్ని ఈ విధంగా యూజ్ చేసుకోండి. సో ఒకటి వచ్చేసి స్పూన్స్ పెట్టుకోవడానికి, సెకండ్ ఇంకొక రెండో గ్లాస్ వచ్చేసి నైఫ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేశాను. సో ఇవన్నీ ఫంక్షన్స్కి వెళ్తే వస్తుంటాయి, ఇంట్లో సామాన్ అన్నీ పెరిగిపోతాయి. సో సపరేట్గా కట్లరీ స్టాండ్ కొనుక్కోకుండా ఈ విధంగా పెట్టుకుంటే మనీ అనేది సేవ్ అవుతుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. గ్లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా మనకి చాలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే. సో నా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ బాస్కెట్స్ అండి. సో మన ఫ్రిడ్జ్లో ఉండే వర్టికల్ స్పేస్ని కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, నేను వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి కాస్ట్ కూడా 170 ఎంత అంతకుమించి పెద్ద ఎక్కువేం కాదు. సో తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ బాస్కెట్ పెద్దది తీసుకున్నారని డీమార్ట్లో, అది కూడా ఎక్కువ కూరగాయలన్నీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది. సో ద నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్ మ్యాట్స్ అని దొరుకుతాయండి, డెఫినెట్గా అవి ట్రై చేయండి, అవి వేసుకోండి. సో మనకి పిండి కానీ కర్రీస్ కానీ ఏవి ఫ్రిడ్జ్లో పెట్టాయి పడిపోయినా సరే దాని మీద పడిపోతే వాటి వరకు క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది, అంత మెస్సీగా ఉండదు. సో మనకి ఈ మూతలకి ఇలా పెట్టేవి దొరికాయండి ఆన్లైన్లో, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఏదన్నా సరే వాటికి మోల్డ్ అయిపోద్ది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మన గ్యాస్ స్టవ్ వెనక చాలామందికి కిటికీలు ఉంటాయి, అలా లేకుండా మాలా ఇలా ఉన్నాయంటే వెనక జిడ్డంటా పట్టేస్తుంది కదా. సో అప్పుడు అది అసలు మనం కడిగినా కూడా సరిగా పోదు, ఎక్కువ రోజులు కనుక జిడ్డు పట్టేసిందంటే. అలా కాకుండా ఇలాగ వాల్ స్టిక్కర్స్ దొరుకుతాయండి, ఈ విధంగా అతికించుకోండి. దీని వచ్చేసి ఆయిల్ ఫ్రీ, సో ఆయిల్ పడినా సరే వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు మనము స్క్రబ్బర్తో, ఈ విధంగా క్లీన్ చేసుకుంటే పోద్ది. సో అప్పుడు మన వాల్స్ అనేవి అంత గ్రీజీగా ఆయిలీగా ఉండదు, చాలా నీట్గా ఉంటాయి. సో ఈ స్టిక్కర్ పాడైపోయిందంటే ఇంకో స్టిక్కర్ అంటి. సో నా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీ దోశలు వేసుకునేటప్పుడు కొంచెం ఉడికించుకున్న అన్నం వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. సో దోశ పిండి ఈ విధంగా రుబ్బుకున్నామంటే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలాగే కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి, మినప్పప్పు బియ్యంతో పాటు. అలా వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది దోశది, ఎవరైనా తెలియని వాళ్ళంటే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ స్పైస్ కంటైనర్ అండి, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో చూడండి మొత్తం పైన కింద 8 వస్తాయి మనకి బౌల్స్. సో అన్నీ ఒక దగ్గరే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవనవసరం లేదు. సో ఆలుకులు కానీ ఎవ్రీథింగ్ కానీ నేను ఈ విధంగా పోసుకున్నాను, చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసి 700, ఎవరైనా అఫోర్డబుల్ అనుకుంటే తీసుకోండి, ఎందుకంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అన్ని స్పైసెస్ ఒక దగ్గరే ఉంటాయి, మనం మాటి మాటికి అన్ని డబ్బాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సో డే టు డే చాలామంది మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వాడతారు కదా, సో అవన్నీ అన్ని డబ్బాలో పోసుకుని అన్నీ వెతుక్కుని ఇలా కంటే ఇది తీసుకొని చాలా బాగుంది. పైన వచ్చేసి ఫ్లవర్ వాస్ కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఏం పెట్టలేదు, కిచెన్లో ఉందని చెప్పి. లాస్ట్ టిప్ వచ్చేసండి, స్టీల్ డబ్బాలకి మనకి గ్రాసరీ స్టిక్కర్స్ అండి ఈ విధంగా దొరుకుతాయండి. ఈ విధంగా అతికించుకుని నేమ్స్ అనేవి రాసుకుంటే మనం ఏటికి వాటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. సో చూడండి అన్నిటి మీద నేను రాసుకున్నాను. సో ఏ డబ్బా ఓపెన్ చేస్తే ఆ డబ్బాలు అవి పోసుకుంటే మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కావాలంటే. అది నా వీడియో, హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ సలహాలు సూచనలు ఏమంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో, బాయ్ బాయ్.